లాక్డౌన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి పౌష్టికాహారాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు జిల్లాలో ఇంటింటికి పోషకాహారాన్ని అంగన్వాడీ సిబ్బంది ద్వారా సరఫరా చేయించారు. విజయనగరం అర్బన్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న పర్యవేక్షకులు ఇంటింటికి వెళ్లి పౌష్టికాహారం అందుతుందో లేదోనని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ అనురాధ మాట్లాడుతూ, జిల్లా అధికారుల సిఫారసు మేరకు పౌష్టికాహారం ఇంటింటికి అందుతుందా లేదా అని పర్యవేక్షించడం జరుగుతుందని ఆమె తెలిపారు. అంతేకాకుండా కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా సామాజిక దూరం పాటించాలని, చేతులు పరిశుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని సూచించారు. లాక్డౌన్ సందర్భంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలని, ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, పిల్లలు ఇళ్లలోనే ఉండి మరింత జాగ్రత్తలు పాటించాలన్నారు. లాక్డౌన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారాన్ని ఇంటింటికి ఇమ్మని చెప్పిన నేపథ్యంలో విజయనగరం ఐసీడీఎస్ అర్బన్ సూపర్వైజర్ ఈ పౌష్టికాహారం ఇంటింటికి అందుతుందా లేదా అని చెప్పేసి ఆమె పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ఆమెను అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మేడం, మీరు ఇప్పుడు పౌష్టికాహారాన్ని ఎలా ఇస్తున్నారని, ఇంటింటికి ఇస్తున్నారు కదా, అది మరిన్ని సమాచారం అందిస్తారని మేము కోరుకుంటున్నాం. అంగన్వాడీ కేంద్రాల్లో లాక్డౌన్ సందర్భంగా ఈ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రం కూడా ఆహారాన్ని గర్భిణీలు, బాధితులు వాళ్ళ ఇళ్ళకి డైరెక్ట్గా ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. ఆ ఆదేశాల అనుసారంగా మేము ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రం వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలు, అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా గర్భిణీలు, బాలింతలు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల ఇళ్ళకి వెళ్ళి అన్ని సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 12 రోజుల రేషన్ గాను ప్రతి ఒక్కరికి కూడా గర్భిణీ బాలింతలకి కేజీన్నర బియ్యము, 24 గుడ్లు, 200 ml మిల్క్, 2 లీటర్స్ మిల్క్, 200 ml ఆయిల్, అలాగే పప్పు 350 గ్రాములు కూడా ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారు. అదేవిధంగా వెళ్ళి వచ్చినప్పుడు కూడా ప్రతి ఇంట్లో కూడా కరోనా సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. హ్యాండ్ వాషు, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, సబ్బుతో చేతులు కడుక్కోవడం, వేడి నీరు తాగడం, అదేవిధంగా వేడి ఆహార పదార్థాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించి ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి సేఫ్గా ఉండి కరోనా నుంచి కాపాడుకోవాలని అందరికీ ఆదేశం మేము సూచనలు ఇవ్వడం జరిగిందండి. ఈ విషయమే సక్రమంగా సరుకులు అందుతున్నాయా లేదా అనే విషయమే ఇక్కడ చూడడానికి ఈ బచ్చపేట అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఒక గృహానికి నేను రావడం జరిగింది సార్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారంటే, ఇంటింటికి పౌష్టికాహారాన్ని సక్రమంగా పంచడమే కాకుండా అది రోజువారి తినాలని చెప్పేసి చెప్తున్నారు. 19 న్యూస్, రవి, విజయనగరం. అది విజయనగరం. నా పేరు సూర్యకళ. మేము అంగన్వాడికి వెళ్ళి మాకు మేము వెళ్ళేటప్పుడు భోజనానికి వెళ్ళేవారు. ఇప్పుడు కరోనా వైరస్ రావడం వల్ల మాకు ఇంటిగా రేషన్ తెచ్చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మాకు 6 మంత్ అండి. మాకు ఇంటికి రేషన్ తెచ్చేస్తున్నారు. మాకు ఇప్పుడు 14 రోజుల నుంచి, ఇప్పుడు 1 నుంచి 14 తారీఖు దాకా మాకు గుడ్లు, బియ్యం. పేరు సునీత, గర్భిణీని. ఇంతకుముందు నాగోజీపేట 1వ అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి రేషన్ తీసుకునేవారు. ఇప్పుడు కరోనా ప్రభావం వల్ల అంగన్వాడీ టీచరే వచ్చి ఇంటికి వచ్చి రేషన్ ఇస్తున్నారు. సూపర్వైజర్ గారు, అంగన్వాడీ టీచర్ గారు, వాలంటీర్ వాళ్ళు వచ్చి ఇంటికి రేషన్ ఇస్తున్నారు. మీకు ఎంతెంత రేషన్ ఇచ్చారమ్మా, ఎన్ని రోజులకి ఇచ్చారు? 14 రోజులకి ఇచ్చారండి. బియ్యం 1 కేజీన్నర ఇచ్చారు, పప్పు 350 గ్రాములు, ఆయిల్ 200 ml, గుడ్లు 24, పాలు 2 లీటర్లు ఇచ్చారు.